ஓம் ஸ்ரீ விநாயகாய நமஹ, ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ, ஓம் ஸ்ரீ குருப்யோம் நமஹ. மனம் 2021 பிப்ரவரி நெலலோ ஏ ராசி வாழ்க்கை ஏ ஃபலிதால் ராபோத்தனையோ மனம் தெரிஞ்சுக்கோம். மனம் இ பிப்ரவரி நெலலோ மாகமாசம் ஸ்டார்ட் அவபோதுண்டி. மாகமாசம் அத்தியந்த பவித்திரமான மாசம். இ நெலலோ மனக்கு முக்கியமான 4 ரோஜுல் உண்டாய். மனம் பூஜிஞ்சவசிருந்தி. 1 16 தாரீக்குని ஸ்ரீ பஞ்சமி, 2 17 తారీఖు షష్ఠి, 18 తారీఖు సూర్య పంచమి, 27 తారీఖుని పౌర్ణమి. ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు. మనం ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందామండి. ఈ రాశి వాళ్ళకి ధైర్యం ఎక్కువ, ప్రతి పనిలోనూ ముందంజ ఉంటారు, దేనికి భయపడరు. ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. చాలా వీళ్ళు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే దృక్పథంతో ఇప్పుడు ఉంటారు. ఎదుటివారు మంచి కోరే తత్వం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీరికి కోపం ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తారు. చిరు కోపం క్షణాల్లో ఆ కోపం మాయమైపోతుంది. కుటుంబ విషయంలో చాలా శ్రద్ధ వహించినప్పటికీ కుటుంబ విషయంలో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధనం చేతికి అందుతుంది. సకాలంలో వీళ్ళకి ధనం కూడా చాలా అనుకూలంగా ఆనందంగా చేకూరుతుంది. మంచిగా కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా ఉంటారు. వీళ్ళు తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని గురించి భయపడవలసిన పని లేదు. హాయిగా ఆనందంగా మంచి కోసమే వీళ్ళు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. వీళ్ళ సోదరి సోదరమణులకు చాలా అనుకూలవంతమైన కాలం. వాళ్ళు కూడా వీళ్ళ వలన హ్యాపీగా ఆనందంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా చతుర్థాని విషయం వస్తే విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన అనుకూలమైన కాలం. మంచి బ్రహ్మాండంగా చదువుకుంటారు. మంచి విద్య వస్తుంది. తల్లికి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు బాగుంటాయి. చక్కటి విద్యలో మంచి ఉన్నతి సాధించడానికి వాళ్ళు ఎక్కువగా అవకాశం ఉంది. భూమి కొనుగోలు చేయడంలో ఎక్కువ అవకాశం ఈ రాశి వాళ్ళకు ఉంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంగారం కొనుక్కుంటారు. చాలా ఈ రాశి వాళ్ళకి అధికంగా అన్నీ బాగున్నాయి. పైగా పుత్రుల విషయానికి వస్తే శ్రద్ధ వహించాలి. పుత్రుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళ పుత్రులు అంటే వీళ్ళ సంతాన సౌఖ్యం బాగుంటుంది. సంతానం లేని వాళ్ళకి అనుకూలంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎవరికీ భయపడవలసిన పని లేదు. ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. మేనమామలు చాలా బాగుంటారు. రుణాలు చేసే అవకాశం అసలే ఉండదు. వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా ప్రతి ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ సాధిస్తారు. వీసా లేని వాళ్ళకి, పాస్పోర్ట్ లేని వాళ్ళకి ఈ నెలలో చాలా అనుకూలవంతమైన కాలం. ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి వీసా అవసరం అవుతుంది. కాబట్టి వీళ్ళకి వీసా రావడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా కుటుంబ సభ్యుల విషయంలో చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారండి. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత చాలా బాగుంటుంది. అన్యోన్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, హ్యాపీగా భార్యాభర్తలు గడుపుతూ ఉంటారు. తర్వాత పార్ట్నర్షిప్ విషయంలో, వ్యాపారస్తుల విషయంలో కూడా చాలా బాగుంటుంది. నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా వీళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ అంటే ఎక్కువ వృద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు వీళ్ళకి ఒక మాటలు చెప్పాలంటే అనుకూలిస్తాయి. చాలా మంచి కాలం. ఈ రాశి వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించాలి. కానీ ఏమీ ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి తండ్రికి చాలా బాగుంటుంది. హ్యాపీగా ఉంటాడు ఆయన. మంచి బ్రహ్మాండమైన కాలం. ఈ రాశి పిల్లల తండ్రికి ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసి తీరుతారు. ఆ పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా బ్రహ్మాండంగా అనుకూలవంతమైన మాసం ఇది. విద్యార్థులకి, హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. వాళ్ళకి సమయానికి డబ్బు చేకూరుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఉన్నత విద్య కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీసే ఎక్కువ వెళ్తారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా అనుకూలవంతంగా ఉంటుందండి. చాలా మంచి కాలం. శుభవార్తలు అంటారు. హాయిగా ఆనందంగా వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా, అంటే ఈ వ్యాపారస్తులకి అందరికీ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, అలాగే దేవుడి యొక్క దర్శనం చేసుకోవడం చాలా బాగా ఎక్కువగా సూచిస్తుంది. దానివల్ల మీరు భాగ్యం కూడా పెరుగుతుంది. అంటే సంపద అంటే దేవుడి యొక్క ఆరాధన, దైవభక్తి అన్నీ కలిసి వస్తాయి. ముఖ్యంగా
ఈ రాశి వాళ్ళ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో అంటే వృత్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మంచి అనుకూలవంతమైన కాలం, సైంటిస్టులకి మంచి అనుకూలవంతమైన కాలం, చాలా అద్భుతంగా రాణిస్తారు. అలాగే వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత సినీ కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి ఉన్నత సాధిస్తారు, ఉద్యోగంలో వాళ్ళకి మంచి పేరు వస్తుంది. పైగా వీళ్ళకి వీళ్ళ పేరు మంచి రావడానికి కాకుండా మంచి ప్రమోషన్స్ రావడానికి ఉన్నతమైనటువంటి ఎక్కువ ప్రమోషన్స్ రావడానికి, ఎక్కువ డబ్బు సంపాదించడానికి వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవుతారు. మంచి ఉద్యోగంలో మంచి సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా తమ వృత్తిని విధి నిర్వహణలో బ్రహ్మాండంగా ఖచ్చితంగా ఉంటారు. అలాగే గవర్నమెంట్ విషయంలో పోలీసు రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సైంటిఫిక్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం అండి, ఈ రాశి వాళ్ళు తప్పకుండా కాశీ క్షేత్ర దర్శనం చేసుకుంటారు, కాలభైరవ దర్శనం చేస్తారు, గంగా స్నానం చేస్తారు. ఖచ్చితంగా సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. గంగా స్నానం చేయడం పూర్వజన్మ సుకృతం, వాళ్ళకి అదృష్టం కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి చాలా చాలా, ఈ సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. కాబట్టి ఎటువంటి భయపడదే పని లేదు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా ధనం చాలా చేకూరుతుంది. వీరి రాశి వాళ్ళకి ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. ఖర్చులు కూడా బాగా సూచిస్తున్నప్పటికీ కూడా మంచి వాడికి మాత్రమే వీరు ఖర్చు చేస్తారు, రుణాలు చేసే అవకాశమే లేదు. ఈ రాశి వాడు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు, అలాగే సుబ్రహ్మణ్యుడు. వీరి ఆరాధన చేయడం వలన బ్రహ్మాండంగా ఉద్యోగంలోనూ తర్వాత వ్యాపార రంగంలోనూ బ్రహ్మాండంగా ఉన్నత సాధిస్తారు. ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. ఖచ్చితంగా వీరి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉండి కుటుంబ సభ్యులతో ఆనందంగా హ్యాపీగా మొత్తం ఈ నెల మొత్తం బ్రహ్మాండంగా గడుపుతారండి మీరు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.